నాకు తెలిసి పచ్చి తాగుబోతుడు కాపురం చేయొచ్చు, ఎందుకంటే వాడు తాగింది కాసేపే ఆడు ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. తాగింది దిగిపోయింది అనుకో, ఇంకా నువ్వే నా ప్రాణం అంటాడు. ఇంకొకడు రెండో టైప్, 10 మంది దగ్గరికి వెళ్ళిన వాడి దగ్గరికి కూడా కాపురం చేయొచ్చు. ఎందుకని అడగండి, వాడు 10 మంది దగ్గరికి వెళ్ళి వచ్చి పిల్లల్ని అపరూపంగా చూసుకుంటాడు, భయపడతాడు కూడా. ఈ మూడో టైప్ ఉన్నాడే అనుమానపు మొగుళ్ళు, అమ్మ బాబో వీడితో ఎలా ఉంటుందంటే మన స్వభావం మనమే కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది, మన సమాధి కాడికి మనమే నడిచెళ్ళిపోయినట్టు ఉంటుంది. అడుగుకు కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, నవ్వితే తప్పు, తుమ్మితే తప్పు, దగ్గుతే తప్పు, రెడీ అవుతే తప్పు, అబ్బాబాబా ఎవరితోటైనా మాట్లాడితే తప్పు, ఎన్ని తప్పులు ఎంచుతాడు ఈ అనుమానపు మొగుళ్ళు. నాయన తండ్రి, కోల్కత్తాలో రేప్ కేసు, ఓ సిస్టర్, అందరూ వీడియోలు పెట్టారు, పెట్టలేని వాళ్ళని కూడా నిందించారు. పెట్టిన వాళ్ళు అమ్మాయికి న్యాయం చేశారా? అమ్మాయికి న్యాయం జరిగేలా చూసారా? లేదే, ఈ వీడియో ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఇంకో అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వీడియో పెట్టడానికి మీరు రెడీగా ఉంటారు తప్ప, కానీ ఆ రేప్ కేసు చేసిన వాడిని తీసుకొచ్చి నడి రోడ్ల మీద బట్టలు ఇప్పి నరికేసి ఆడి వీడియో ఒక్క వీడియో పెడితే మరోసారి ఇంకో అమ్మాయి వీడియో పెట్టాల్సిన పనే లేదు నన్ను అడిగితే. ఆ కొడుకుల్ని తీసుకొచ్చి నడి రోడ్ల మీద, అసలు ఇండియా రేపిస్ట్ ఇండియా అండి మందే. ఎంత గొప్ప ఇండియా తెలుసా, భరతమాత బిడ్డలం మనం. భరతమాతలో ఆడది ఉంది, ఆడదంటే ఎంత విలువ అంటే మన ఇండియాకి హ్యాట్స్ అప్ అండి. అస్సలు మీకు మనకేమున్నా లేకపోయినా మనకంటూ ఒక నీడ ఒక ఇల్లు అనేది ఉంటే తిన్నా తినా పోయినా ఇంట్లో పడిపోయి ఉండొచ్చు. వేరే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అయినా, బయట వాళ్ళ ఇల్లు అయినా, బంధువుల ఇల్లు అయినా, రెంట్ అయినా, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, వాళ్ళు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. అదే మనకంటూ ఒక ఇల్లు ఉంటే మనల్ని ఎవ్వరూ పొమ్మన్నా వాళ్ళు ఉండరు. ఎంత కష్టపడుతున్నామంటే మనకంటూ ఒక ఆధారం ఉండాలి. నాకు అది పడి వాళ్ళకే తెలుస్తుంది, ఎందుకంటే నేను పడ్డాను కాబట్టి. దేవుడు ఆశీర్వదిస్తే నాకంటూ ఒక ఇల్లు ఆకలి ఏర్పరచుకోవాలి, అందరిలాగే నేను కూడా నా ఇంట్లో నేను స్వతంత్రంగా ఉండాలి అని నా డ్రీమ్. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది ఇది అని ఉంటుంది. నా ఒక్కరికి వచ్చేసి నాకు ఇల్లు, ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి. నాలుగు గోళ్ళ మధ్యన కుటుంబ భారాన్ని మోస్తూ ఒక మగాడిలా కష్టపడుతున్న ఆడకూతుర్ని మీరు లంచాన్ని ముద్ర ఎలా వేస్తారు నాకు తెలియక అడుగుతాను. నలుగురిలో కూడా తిరిగిన ఆడవాళ్ళని బజార్ లంచాన్ని వేస్తారు, మరి మిమ్మల్ని ఏమనాలి మేము లంచనా కొడుకులు అనాలా? అంటే మీకు ఒక రూలు, మాకు ఒక రూలు. మీకులా మేము నవ్వకూడదు, మీకులా మేము తిరగకూడదు, మీకులా ఉండకూడదు, కానీ మీకులా గొడ్లా కష్టపడి మీకులా సమానంగా పనిచేయాలి అంతే కదా. నాలుగు టిక్ టాక్ వీడియోలు చేసినంత మాత్రాన నువ్వు క్యారెక్టర్ డిసైడ్ చేస్తే నువ్వు నలుగురితో తిరుగుతుంటే నిన్ను మేమేమనాలి? ఆడకూతురు అంటే మీకు అంత లోకువా? ప్రతి ఒక్కరికిని లంచాన్ని ఎందుకంటారంటే మీకు ఆ రైట్స్ ఎవరిచ్చారు? ఒక ఆడకూతుర్ని లంచ్ అంట అనే రైట్స్ మీకు ఎవరిచ్చారు? మీదేమన్నా తింటుందా? మిమ్మల్ని ఏమన్నా అంటుందా? మిమ్మల్ని ఏమన్నా ఇచ్చేస్తుందా? నేను ఒకటి అడుగుతాను, దానికి మీరు చెప్పండి ప్లీజ్. ఏమి లేదు, నేను ఫస్ట్ శాలరీ వచ్చేసి కొంచెం దేవుడికి ఇచ్చాను, కొంచెం మా పిల్లలకి స్కూల్ కోసం ఖర్చు పెట్టాను. సెకండ్ శాలరీ వచ్చేసి కొంచెం అప్పు తీర్చి మా పిల్లలకి ఫోన్ కొన్నాను. ఇప్పుడు శాలరీ వచ్చేసి మా పిల్లలకి సైకిల్ కొని నా బ్యాంక్ బుక్లో వేసుకుంటాను. నెక్స్ట్ శాలరీ మా పిల్లల కోసం ఏం కొనాలో మీరు చెప్తే నేను అది కొంటాను మా పిల్లలకి. సారీ అంటే నాకు ఏం కొనాలా అని ఆలోచిస్తున్నాను మా పిల్లలకి. మీరు ఏదన్నా చిన్న ఐడియా ఇవ్వండి, ఇది కొను అంటే అది నాకు. ఎక్కువ మంది కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా అదే కొంటాను మా పిల్లలకి. మీరు ఆలోచించి నాకు చెప్పండి సరేనా ప్లీజ్. అంటే మీ పిల్లలకి కొన్నట్టుగా ఫీల్ అయ్యి నా పిల్లలకి